మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి ముప్పై ఒకటి సోమవారం నేటి మన ధ్యాన లేఖనం కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన పద్దెనిమిదో వచనం విరిగిన హృదయం గల వారికి ఇహోవా ఆసన్నుడు నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించను వ్యాఖ్యానాంశం నాయీను విధవరాలు నాయీను విధవరాలు వ్యాఖ్యానం నాయీను పట్టణం కపిర్ణహూముకు ఇరవై ఐదు మైళ్ళు దూరంలో ఉంటుంది అది ఒకరోజు ప్రయాణవంత దూరం సువార్త ఏడవ అధ్యాయం పదకొండు నుంచి పదిహేడు వచనాల్లో చూసినట్టుగా యేసు ప్రభు వెళుతూ ఉండగా అక్కడ పెద్ద జన సమూహం ఆయనతో పాటుగా వచ్చింది వారు ఆ ఊరికి సమీపిస్తూ ఉండగా ఆ ఊరిలో నుండి పెద్ద సంఖ్యలో జనం బయటకు వస్తూ ఉన్నారు వారు శ్మశానానికి వెళుతున్నారు ఆ జనసమూహం చనిపోయిన వారిని మోసుకెళ్తున్నారు సాధారణంగా యూదులో ఒక వ్యక్తి చనిపోయిన రోజే పాతి పెడతారు కనుక ఈ వ్యక్తి అప్పుడే మరణించి ఉంటాడని మనం నమ్మవచ్చు చూడండి ద్వితీయోపదేశ కారణం ఇరవై ఒకటి ఇరవై మూడు అలాగే అప్పస్తుల కార్యములు ఐదవ అధ్యాయం ఐదు నుంచి పది వచ్చరాలు మరణించినవాడు ఒక విధవరాలి ఏకైక కుమారుడు ఆమె చాలా దుఃఖంలో మునిగిపోయి ఉంది ఆమె బాధపడుతోంది అయితే ప్రభు అయిన యేసు దగ్గరకు వస్తూ ఉన్నాడు ఈ భాగంలో రెండు గుంపులు కనబడుతున్నాయి అంతేకాదు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు ఒకరు దుఃఖిస్తోన్న విధవరాలి ఏకైక కుమారుడు మరొకరు దేవుని అద్వితీయ కుమారుడు ఒక కుమారుడు చనిపోయాడు మరొక కుమారుడు పూర్ధానమును జీవమును అయ్యున్నాడు శ్రమానుభావులు ఇద్దరూ ఇక్కడ కలుసుకోవటం మనం చూడగలం ఆ స్త్రీ తన సొంత దుఃఖాన్ని విచారాన్ని భరిస్తుండగా వ్యసన క్రాంతుడుగాను వ్యాధి అనుభవించినవాడుగాను ఆయను అని యష్యాగ్రంథం యాభై మూడవ అధ్యాయం మూడు నాలుగు వచనాల్లో పేర్కొనబడిన ప్రభు అయిన యేసు ఆ స్త్రీ యొక్క హృదయ వేదనను చూచి సహానుభూతి పొందాడు ఆమె చుట్టూ అనేక మంది ఉన్నప్పటికీ ఆమె ఒంటరిగా తన బాధను అనుభవిస్తోంది అదేవిధంగా మన ప్రభువు త్వరలోనే శిలువ యొక్క అందరి చేత విడనాడబడి సంపూర్తిగా ఒంటరి కాబోతున్నాడు ఆ రోజు ఆ రహదారిపై ఇద్దరు శత్రువులు కూడా ఉన్నారు వారెవరంటే ఒకటి మరణం రెండు మరణం యొక్క బలం కలిగినవాడు ఆఖరి శత్రువైన మరణాన్ని ప్రభు అయిన యేసు జయించాడు యేసు క్రీస్తు ప్రభువును మన రక్షకునిగా అంగీకరించినట్లయితే ఈ ఆఖరి శత్రువు మన శరీరాల నుండి మనల్ని వేరు చేసి చివరకు మన ఆత్మలను దేవుని నుండి వేరు చేస్తాడు యేసు ప్రభు ఏడుస్తున్న ఆ స్త్రీ యొక్క కుమారుని కేవలం మాట ద్వారా తిరిగి లేపాడు అయితే మన కోసం మరణించటం ద్వారా మరణం యొక్క బలం గలవానిని ఆయన ఓడించి నాశనం చేశాడు ఎబ్రి పత్రిక రెండు పద్నాలుగు చదవండి యేసు ప్రభు ఈరోజు నీకు నాకు విజయోత్సవంతో చెబుతున్నాడు నేను మొదటి వాడను మొదటివాడను వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళ్ళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన శుభములతో వందనాలు